డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే అసలు ఫేస్బుక్ ప్రొఫైల్కి ఫేస్బుక్ పేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. అలాగే ఫేస్బుక్ పేజ్ వల్ల అంటే మనకున్న అడ్వాంటేజెస్ కూడా చెప్తా. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు ఇది నాది ఫేస్బుక్ ప్రొఫైల్. నేను ఒకసారి ప్రొఫైల్కి తీసుకెళ్తాను. యాక్చువల్గా ఇది మీరు కూడా ఒకవేళ మీ ప్రొఫైల్లో లాగిన్ అయితే డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇలాగే ఉంటుంది. ఇక్కడ నేను నా ఫోటో మీద ఇక్కడ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం నా ప్రొఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంట్రొడక్షన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ కానీ ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా పేజెస్ మేనేజ్ చేస్తుంటే ఇక్కడ మీరు ఇచ్చి ఇవ్వండి. ఇంట్రొడక్షన్లో కూడా మంచి డీటెయిల్స్ ఇవ్వండి. అయితే ఫేస్బుక్ ప్రొఫైల్లో ఏంటంటే మీరు ఏదైనా పోస్ట్ చేయొచ్చు. అంటే ఇది నేను నిన్న దీన్ని పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ పోస్ట్లో జస్ట్ మనకు ఒకవేళ ఎంతమంది లైక్ చేశారనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఇంతమంది అంటే 68 మెంబర్స్ ప్లస్ ఈ ముగ్గురు, యు శక్తి, ఉత్తమ్ సింగ్, ఇది రామ్ ఖన్నా. సో 68 ప్లస్ 3 71. సో 71 మంది దీన్ని లైక్ చేశారని మనకు వస్తుంది. కామెంట్ కూడా ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు ముగ్గురు ఇచ్చారు. ఎంతమంది షేర్ చేశారని ఒకవేళ షేర్ చేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ద్వారా మనము యాడ్స్ రన్ చేయలేమన్నమాట. ఫేస్బుక్ ఒకవేళ మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటే ప్రొఫైల్తో మీరు యాడ్స్ రన్ చేయడం కుదరదన్నమాట. జస్ట్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవడం, ఆ ఫ్రెండ్స్ ద్వారా చాటింగ్ చేయడం కానీ, అంటే వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళ అప్డేట్స్ని మీరు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అవసరం బట్టి అలా ఉంటుంది. అయితే ఇది పర్సనల్ అనుకోవచ్చు ఒకవేళ ప్రొఫైల్ గురించి చెప్పాలనుకుంటే. అయితే పేజ్లో అది కాకుండా ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. అదేంటో ఒక్కసారి చూపిస్తాను మీరు పేజ్ ద్వారా చేయగలిగిన పనులన్నీ. ఇది నా ఫేస్బుక్ పేజ్. నాది ఫేస్బుక్ అంటే ఇది పేజే కానీ నాది బిజినెస్ అకౌంట్, బిజినెస్ మేనేజర్ అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఒకవేళ మీకు లేకపోయినా సరే సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్ పేజ్లో ఫేస్బుక్ పేజ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనము ఏదైనా పోస్ట్స్ ఒకవేళ మీరు పంపాలనుకుంటే స్కెడ్యూల్ కూడా చేయొచ్చు అనమాట ఏదైనా పోస్ట్ని. అది ప్రొఫైల్లో ఉండదు అనమాట ఈ ఫీచర్ కనుక ఒకవేళ మీకు చూపించాలనుకుంటే ఒకసారి స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అదొకటి. అంటే ఇది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే నేను ఈ పేజ్కి నేను అంతా పర్మిషన్స్ అన్నీ తీసేశాను, నాకు కూడా వేరే అకౌంట్కి ఇచ్చాను. అయితే ఇందులో ఏముంటుందంటే ఫేస్బుక్ అంటే పోస్ట్ని మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు, అదొక ఫీచర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే కూడా ఖచ్చితంగా మీకు ఫేస్బుక్ పేజ్ ఉంటేనే బూస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బూస్ట్ కానీ ఒకవేళ యాడ్స్ రన్ చేయాలనుకున్నా కూడా. ఇంకొకటి పబ్లిషింగ్ టూల్స్ చూపిస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రొఫైల్లో ఉండదు, ఖచ్చితంగా మీకు ఫేస్బుక్ పేజ్ ఉంటేనే ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది చాలా సింపుల్. అంతే, జస్ట్ మీరు ప్రొఫైల్లోకి వెళ్ళండి. మీ ప్రొఫైల్లోకి వెళ్తారు కదా, మీరు లాగౌట్ చేయడం కోసం ఇక్కడ ఒకటి ఏదైతే క్లిక్ ఇస్తారో అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది క్రియేట్ పేజ్ అని. అక్కడ నుండి మనం మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీకు సంబంధించిన పేజ్ అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ పేజ్ అని ఉంది కదా ఆప్షన్, అక్కడ క్లిక్ ఇస్తే మీరు దాన్ని మీకు అర్థమైపోతుంది ఎలా క్రియేట్ చేసుకోవాలని. నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళవచ్చు. ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే, ఫేస్బుక్లో గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే కూడా క్రియేట్ గ్రూప్ అని క్లిక్ ఇస్తే మీరు గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఫేస్బుక్ పేజ్. ఇక్కడ చూడండి పబ్లిష్డ్ పోస్ట్ అంటే ఇంతకుముందు నేను ఇవన్నీ ఈ పోస్ట్ని నేను పబ్లిష్ చేశాను. ఎక్కువ రీచ్ అయితే దీనికి వచ్చింది, ఎందుకంటే దీన్ని యాడ్గా రన్ చేశాను కాబట్టి. అదొకటి. స్కెడ్యూల్ కూడా వేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పాను కదా స్కెడ్యూల్డ్ పోస్ట్ ఒకవేళ ఉంటే ఇక్కడ ఉంటుంది అది. అదొకటి. వీడియో లైబ్రరీలో ఏముంటుందంటే మీకు వీడియోస్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేయొచ్చు అనమాట. అది ప్రొఫైల్తో కూడా చేయొచ్చు. కానీ ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా మీరు ఒకవేళ వీడియోని రన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అంటే ఫేస్బుక్ పేజ్ ఉంటేనే అవుతుంది అనమాట. ఎందుకంటే అదొక స్ట్రీమింగ్ కోసం సపరేట్ కీ ఇస్తుంది. సేమ్ అది యూట్యూబ్ లైవ్ లాగా ఉంటుంది. యూట్యూబ్లో ప్రొఫెషనల్గా లైవ్ ఎలా ఇస్తారో అలా కూడా అలా ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ప్రొఫెషనల్గా లైవ్ ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ
మీరు ఒకవేళ అంటే మన సినిమా ఆడియో ఫంక్షన్స్ కానీ అవి సక్సెస్ మీట్స్ కానీ అవుతుంటాయి కదా, ఆ లైవ్ టెలికాస్ట్ ఏదైతే చూస్తుంటారో మీరు, అంటే అది మల్టీ క్యామ్తో ఎలాగైతే లైవ్ ఇవ్వగలుగుతారో ఆ యూట్యూబ్లో, సేమ్ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ఇవ్వచ్చు. అది అలా ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఫేస్బుక్ పేజ్ ఉండాలి. ఫేస్బుక్ ప్రొఫైల్తో ఇవ్వచ్చు కానీ అది ప్రొఫెషనల్ లైవ్ సెటప్ కాదనమాట. అది ఒకసారి గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్స్టెంట్ ఆర్టికల్స్ అనేది ఒకటి ఉంది. ఇన్స్టెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఇది ఫేస్బుక్ కోసం ఫేస్బుక్ సపరేట్గా డెవలప్ చేసింది. ఇది ఇదేంటంటే ఆర్టికల్స్ అంటే ఇన్స్టెంట్గా, అంటే ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు ఒకవేళ మొబైల్స్ లోడ్ అవ్వడం కోసం ఇది ఫేస్బుక్ డెవలప్ చేసింది. ఇదేంటంటే మన బ్లాగ్ పోస్ట్లు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఒకవేళ యాక్చువల్గా ఏమవుతుందంటే బ్లాగ్ పోస్ట్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన తర్వాత ఆ బ్లాగ్ పోస్ట్ను ఒకవేళ చదవాలనుకుంటే అది బ్లాగ్ అంటే ఆ పోస్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత అది ఇంకొక ట్యాబ్లో కానీ బ్రౌజర్లో కానీ వాళ్ళకి లోడ్ అవుతుంది. అది కొంత లేట్ అవుతుంది అనమాట ఒకవేళ ఇన్స్టెంట్ ఆర్టికల్ ఒకవేళ చదవాలనుకుంటే వాళ్ళు ఒకవేళ. కాకపోతే అంటే ఇన్స్టెంట్ ఆర్టికల్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే అది అప్పటికప్పుడు లోడ్ అవుతుంది. ఇది ఓన్లీ మొబైల్స్ కోసం అనమాట. ఇది ఇన్స్టెంట్ ఆర్టికల్స్ అనేది అదొక పెద్ద సపరేట్ కాన్సెప్ట్. దీని మీద నేను సపరేట్ వీడియోస్ కూడా చేసి చెప్తాను. అయితే ఇన్స్టెంట్ ఆర్టికల్స్ ఒకవేళ కాన్ఫిగర్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్ ఉండాలి. వాటిని ఎలా మానిటైజ్ చేసుకోవాలనేది కూడా మొత్తం ఇదంతా దానికి సంబంధించింది అనమాట. కాబట్టి ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ ఒకవేళ మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇవన్నీ ఒకవేళ మీకు ఇది ఎందుకంటే అనలిటిక్స్ కావాలన్నా ఒకవేళ ఫేస్బుక్ పిక్సెల్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది, ఇవి కావాలన్నా ఒకవేళ బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే మీకు ఖచ్చితంగా ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. అది కాబట్టి ఫేస్బుక్ పేజ్ ఉంటేనే యాడ్స్ రన్ చేయడం అనమాట. ఎందుకంటే మీరు సోషల్ మీడియా మేనేజర్ అవ్వాలనుకున్నా ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్నా కూడా మీరు ఒకవేళ అంటే ప్రయోగించాలనుకుంటే మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా ఉండాలి. అది బై డిఫాల్ట్ అదొకటి మర్చిపోద్దు. ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటే మీకు ఒక పేజ్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకోండి. నాదేముందంటే జస్ట్ facebook.com/digitaljohn.in అనే దాని మీద క్రియేట్ చేసుకున్నా. అది కస్టమ్ యూఆర్ఎల్ అంటారు దాన్ని, అట్లా అది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. మీకు నేను రీసెంట్గా ఒక యాడ్ రన్ చేశాను, అది చూపిస్తాను మీకు అది దాని రిజల్ట్స్ ఏంటి అనేది, అంటే మీకు కొంత ఐడియా వస్తుంది అన్నమాట. ఈ 24 లైక్స్ ఎక్స్ట్రాగా ఏవైతే వచ్చాయో ఇది యాడ్ ద్వారానే వచ్చిన లైక్స్ ఇవి కొత్తగా, మిగతానే మా ఫ్రెండ్స్ లైక్ చేసి వచ్చినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్ట్ని నేను మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే నేను బూస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ తెలుగు మాట్లాడే వారి కోసమే బూస్ట్ చేసిన అనమాట. సపరేట్గా అవన్నీ మనము ఇచ్చుకోవచ్చు అనమాట, ఇవ్వచ్చు. అంటే ఓన్లీ మొబైల్ యూజర్స్కి మాత్రమే నేను టార్గెట్ చేసిండి. ఎందుకంటే ఇన్స్టెంట్ ఆర్టికల్స్ అనేది మొబైల్లోనే వర్క్ అవుతుంది కాబట్టి ఓన్లీ మొబైల్ యూజర్స్కి మాత్రమే నేను టార్గెట్ చేశాను. అందుకే నాకు ఎక్కువ రీచ్ వచ్చింది. ఎందుకంటే నాది హోస్టింగ్ సరిగ్గా లేదనమాట, అంటే అంత స్పీడ్గా లోడ్ అవ్వదు. నాది షేర్డ్ హోస్టింగ్ వాడుతున్నాను కాబట్టి అక్కడ నాకు ఎక్కువ రీచ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను. ఒకసారి చూపిస్తాను మీకు రీచ్ ఎంత వచ్చిందో. ఇక్కడ చూడండి, రీచ్లో కనుక చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఆర్గానిక్ అనే రీచ్ ఉంది. ఆర్గానిక్ రీచ్ పేడ్ అని ఒకటి ఉంది. ఆర్గానిక్ రీచ్ అంటే మనము అది ఫ్రీగా అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఆ పోస్ట్ కనుక ఒకవేళ మంచిగా ఉంటే ఫేస్బుక్ వాళ్ళే దాన్ని ఎక్కువ మందికి చూపిస్తారు. కానీ ప్రస్తుతం అది ఆర్గానిక్ రీచ్ అనేది చాలా ఎక్కువ శాతం ఇవ్వట్లేదు అనమాట. ఒక అంటే ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం చెప్తున్నది ఏంటంటే ఆర్గానిక్ రీచ్ అనేది 2-6% మాత్రమే ఉందని చెప్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ నా ఫేస్బుక్ ప్రొఫైల్కి అంటే నా ఫేస్బుక్ పేజ్కి ఒక 100 మంది లైక్ చేశారనుకోండి, నేను పోస్ట్ చేస్తే ఆ 100 మందికి వెళ్తుందనే నమ్మకం లేదనమాట. 2-6% అంటే అది ఇద్దరికి చూపిస్తుంది మినిమం, మ్యాక్సిమం ఒక 6 మందికి చూస్తుంది. ఆ లైక్ చేసిన 100 మందికి కనిపించాలన్నా సరే ఖచ్చితంగా నేను మళ్ళీ బూస్ట్ చేసుకుంటే తప్ప అది వెళ్ళని పరిస్థితి అనమాట ప్రస్తుతం ఫేస్బుక్. ఎందుకంటే మరి ఫేస్బుక్ మనీ ఎక్కడి నుండి వస్తుంది అంటే మళ్ళీ ఫేస్బుక్ యాడ్స్ ద్వారానే వస్తాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. ఆర్గానిక్ రీచ్ అంటే ఫ్రీగా ఇచ్చేదనమాట, ఆర్గానిక్ కాదు ఒకటి. పేడ్ రీచ్ అంటే ఇంకా మనం యాడ్ రన్ చేసుకుంటే వచ్చేది. దీని రిజల్ట్స్ ఒకవేళ చూడాలంటే కూడా చూపిస్తాను మీకు చూడండి.
ఇది ఇది దీని రీజన్స్ అనమాట. లైక్స్ కానీ, కామెంట్స్, షేర్స్ కానీ, దాన్ని క్లిక్స్ ద్వారా కానీ. ఈ పోస్ట్ నేను ఎందుకు బూస్ట్ చేశానంటే యాడ్ కోసం అంటారు, అంటే కొత్త స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవుతారేమో అన్నట్టుగా ఒక టెస్టింగ్ కోసం నేను రన్ చేశాను. స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఒక 30 స్టూడెంట్స్ దాకా ఈ యాడ్ ద్వారానే వచ్చారు. అంటే దాని యాడ్ రిజల్ట్ అనమాట, ఊరికే బూస్ట్ ఎందుకే ఎవరు ఏ కంపెనీ కూడా లేదు. కాకపోతే ఏంటంటే అంటే రిజల్ట్స్ కోసం అనమాట. ఏదైనా సరే కంపెనీస్ అయితే ప్రోడక్ట్ సేల్స్ కానీ సేల్స్ కోసం చేస్తాయి, కస్టమర్స్ని అక్వైర్ చేసుకోనికే చేయొచ్చు, బ్రాండ్ అవేర్నెస్ కోసం చేయొచ్చు. దాన్ని అంటే దాని ఆబ్జెక్టివ్ని బట్టి వాళ్ళు బూస్ట్ చేయడం జరుగుతుంది. అదొకటి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో వదలండి, నేను చూసి నేను మీకు రిప్లై ఇస్తాను.